అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం, న గురోరధికం తపః, న గురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారి పాదాలకు అంకితం. సుప్రభాతం శబరీశా, సుప్రభాతం జగదీశా, సుప్రభాతం సుప్రభాతం. పాలన సేయరా సుప్రభాతములేవరా, సుజన పాలన సేయరా స్వామి అయ్యప దేవరా, స్వామి అయ్యప లేవరా, స్వామి అయ్యప దేవరా, స్వామి అయ్యప లేవరా. సేయరా సుప్రభాతములేవరా, సుజన పాలన సేయరా స్వామి అయ్యప దేవరా, స్వామి అయ్యప లేవరా, స్వామి అయ్యప దేవరా, స్వామి అయ్యప లేవరా. సేయరా సుప్రభాతములేవరా, సుజన పాలన సేయరా స్వామి అయ్యప దేవరా, స్వామి అయ్యప లేవరా, స్వామి అయ్యప దేవరా, స్వామి అయ్యప లేవరా.
అవుతారు. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిత భుక్తిముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ శరణం గురుదేవ దేవ. సద్గురునాథనే శరణమయ్యప్ప. అయ్యప్ప మాలాధారణ, దీక్షావిధానం, ఇరుముడి పూజ, యాత్రావిధానం, శబరిమల విశేషాలు, వీటన్నిటినీ సంకలనం చేసి మేము చేసిన చిన్ని ప్రయత్నమే ఈ శబరి యాత్ర. అసలు మాలాధారణ అంటే ఏమిటి? శ్రీ రమణ గురుస్వామి గారి మాటల్లోనే తెలుసుకుందామా. మాలలు వేసి మండల దీక్షలు ప్రీతిగా చేద్దామా, మకరమునందున శ్రీమణి కంఠుని జ్యోతిగా చూద్దామా. ఈనాడు మనమంతా ఒకే విధమైన యాంత్రిక జీవనాన్ని అనుసరిస్తూ వస్తున్నాం. ఈ యాంత్రిక జీవనాన్నించి మనకి విముక్తి కలిగించేది భగవద్భక్తి మాత్రమే. భగవద్భక్తితోటే మనం మనశ్శాంతిని పొందుతాం. దానికి ఉపకరించేదే ఈ దీక్ష మాలాధారణ. అంటే అయ్యప్ప స్వామి పట్ల అచంచల విశ్వాసం కలిగి భక్తి శ్రద్ధలతో స్వామిని 41 రోజుల పాటు అర్చించగలిగే మనోనిబ్బరం కలిగిన వ్యక్తి ధరించవలసినదే మాలాధారణ. ఇటు మాలాధారణకి సరైన దిశానిర్దేశం చేయగలిగి మార్గదర్శనం చేయగలిగిన ఒక సద్గురువుని ఎంచుకోవాలి. అట్టి సద్గురువుచే మాలాధారణం చేయించిన ప్రతి భక్తుణ్ణి స్వామి అని పిలుస్తారు. స్వామి అంటే స్వ ఆత్మ, తన ఆత్మను తాను తెలుసుకోగలిగి ఈ జీవాత్మను పరమాత్మలో లీనం చేయగలిగే శక్తిని సంపాదించుకునే సాధన కోసం చేసే కృషే ఈ మాలాధారణ. మాలలు వేసి మండల దీక్షలు ప్రీతిగా చేద్దామా, మకరమునందున శ్రీమణి కంఠుని జ్యోతిగా చూద్దామా. గణపతి దేవుని దీవనలందుకొని కార్తికేయుడా షణ్ముఖ దేవుని మనసున నింపుకొని పార్వతి పుత్రి
ఆనందాన్ని నిరతము తలచుకొని జగన్మోహిని శంకర తనయుని మండల దీక్షగొని శరణం పలికే భక్తుల మదిలో తేజో రూపమని పరమానందము నిరతము. ఆ విధంగా మాల ధరించిన భక్తులు ఆనాటి నుండి దీక్షను స్వీకరిస్తారు. మరి గురుస్వామి అంటే ఎవరు, గురుస్వామికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అన్న విషయాలు మన గురుస్వామిగారి మాటల్లోనే విందాం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను తాను జయిస్తూ తన శిష్యులను సన్మార్గంలో నడిపించగలిగిన వాడే గురుస్వామి. ఆత్మశుద్ధి పూజగా కీర్తనలే సేవగా కథనీయమో తోడుగా సత్యనిష్ట నీడగా ఆత్మశుద్ధి పూజగా కీర్తనలే సేవగా కథనీయమో తోడుగా సత్యనిష్ట నీడగా నిత్యం సత్యం పలికే స్వామి రావయ్యా నమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప. దీక్ష అంటే ఏమిటి, దీక్షను ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి, దీక్షా నియమాలు ఏమిటి, ఈ విషయాలు తెలుసుకోవడం మన అయ్యప్పలకి ఎంతో ముఖ్యం. దీక్షాకాలంలో మన జీవితాలను మనం సక్రమ మార్గంలో నడిపించుకోవటానికి మనం చేయవలసిన ముఖ్యమైన సాధన సత్యభాషణం, సత్వజీవనం అంటే సాత్వికమైన జీవనం అన్నమాట. మనం బాధపడకుండా, తోటివారిని బాధపెట్టకుండా మనం చేసేదే ఈ సత్వజీవనం అనే ప్రయత్నం అన్నమాట. ఇక సత్సాంగత్యం అంటే సత్పురుషులతో సాంగత్యం చేయడం అన్నమాట. అంటే మనకు సన్మార్గాన్ని బోధించే పెద్దవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వేరెవరైనా కావచ్చు, సన్మార్గాన్ని బోధించే వారితో సాంగత్యం చేయడమే ఈ సత్సాంగత్యం అనేది. సాధువర్తనం, సాధువు అంటే ఒక సత్పురుషుడు నిర్వికారంగా ఎవరి పట్ల రాగద్వేషాలు ప్రదర్శించకుండా తనను తను నియంత్రించుకోగలిగినవాడే ఒక సాధువు. అటువంటి సాధువర్తనం కలిగి ఉండడమే అయ్యప్ప దీక్షలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఈ సత్యభాషణం, సత్వజీవనం, సత్సాంగత్యం, సాధువర్తనం ఇత్యాది నియమాలను పాటించడానికి మనం ఏకభుక్తం అనే ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. ఏకభుక్తం అంటే ప్రతిరోజు మనం ఒకే పూట మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం. ఇక శీతల స్నానం అంటే అయ్యప్పలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విధిగా చల్లటి నీళ్లతో తలారా స్నానం చెయ్యాలి. మరొక నియమం భూతల శయనం అంటే నేలపైన ఒక చాపను వేసుకొని దిండు లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ 41 రోజుల పాటు అయ్యప్ప దీక్షను కనీసం పాటించి శబరిమల యాత్రకు భక్తులు వెళ్లవలసి ఉంటుంది. ఇక అయ్యప్ప దీక్షకు అర్హత లేనివారు ఎవరంటే 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు వయసున్న స్త్రీలు అయ్యప్ప దీక్షకు అర్హులు కారు. మిగిలిన వారంతా అయ్యప్ప మాల వేసుకోవడానికి అర్హులే. మాల లేకుండా శబరిమలకు వెళ్లిన భక్తులు స్వామివారి దివ్య అష్టాదశ సోపాన అధిరోహణం చేయడానికి అర్హులు కారు. వారు ఆ ప్రక్కదారి గుండా మెట్లపై నుండి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మాల ధరించిన స్వాములు ఉదయానే లేచి చన్నీటితో తలారా స్నానాన్ని ఆచరిస్తారు. ఆ పైన ఆ అలంకార ప్రియుణ్ణి స్మరిస్తూ గంధము, కుంకుమ, విభూతి ధరించి
తమ దినచర్యను ప్రారంభిస్తారు. మహిమలకే మూలమయ్య అయ్యప్పమాల, అయ్యప్పమాల, అయ్యప్పమాల. మొదట భక్తి శ్రద్ధలతో పూలు, పళ్ళు, పాలు, తేనె, పంచదార, నెయ్యి, అగరబత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవన్నీ సిద్ధం చేసుకుంటారు. నిత్య పూజ చేతుమయ్యా నీలకంఠ తనయా, తప్పులున్న మన్నించుము నీలి. ఆ పైన సన్నిధానాన్ని చక్కగా అలంకరించుకుని తమ నిత్య పూజను ప్రారంభిస్తారు. చేతుమయ్యా నీలకంఠ తనయా. మరి నిత్య పూజను ఎలా చేసుకోవాలి? అన్ని పూజలలోనూ ముందుగా గణపతిని పూజించడం అనాదిగా వస్తున్న మన హిందూ సాంప్రదాయం. కాబట్టి ముందుగా మనం పసుపుతో విఘ్నేశ్వరుని ఇలా తయారు చేసుకుని ఒక తమలపాకులో ఉంచి ఆ తమలపాకు కొసను తూర్పు దిశగా గాని ఉత్తర దిశగా గాని ఉండేలా అమర్చి విఘ్నేశ్వరుణ్ణి పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి నిత్య పూజను మొదలుపెట్టాలి. ముందుగా హస్త ప్రక్షాళనం అంటే చేతిని శుభ్రం చేసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు నీటిని సేవించి తర్వాత ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః అని కేశవనామాలను పఠిస్తూ ఆపై ఓం భూ, ఓం భువః, ఓం శువః అంటూ ప్రాణాయామం ఆచరించాలి. ప్రాణాయామానంతరం మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారము, నక్షత్రము, మన పేరు గోత్రములతో సంకల్పం చెప్పుకోవాలి. అటు పిమ్మట కలశాన్ని గంధము, పసుపు, కుంకుమలతో అలంకరించి అందులో గంధము, అక్షతలు, పూలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి కలశస్య ముఖే విష్ణుః అనే శ్లోకం పఠిస్తూ కలశారాధన గావించాలి. పవిత్రమైన ఆ కలశంలోని నీటిని పూజాద్రవ్యాలపైన దేవునిపైన తనపైన చల్లుకొని పవిత్రం చేసుకోవాలి. తరువాత ధ్యానం. మహాగణపతిని స్తుతిస్తూ ఆయనకు సింహాసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం సమర్పించుకోవాలి. వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అక్షతలతో అలంకరించి పూజించాలి. ఆ పైన విఘ్నేశ్వర నామస్తోత్రావళి పఠించుకొని గణపతికి ధూప, దీప నైవేద్యాలు, తాంబూలము సమర్పించుకోవాలి. ఈ విధంగానే మనం స్వామి అయ్యప్పను కూడా పూజించుకోవాలి. ఆపై అభిషేక ప్రియుడైన ఆ అయ్యప్పను ముందుగా శుద్ధోతకంతోనూ తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, గంధము, భస్మము మొదలైన ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. కలవం అభిషేకం మదిలో మణికంఠుని రూపం, కలవం అభిషేకం మదిలో మణికంఠుని రూపం, కంఠమందు హారం. అలా అభిషేకించిన అయ్యప్పను అష్టోత్తర శతనామావళితో పూజించి శరణఘోష చెప్పుకోవాలి. తర్వాత స్వామిని స్మరించుకుంటూ నైవేద్యము, మంగళహారతి సమర్పించి పూజను పూర్తి చేసుకోవాలి. అలా నిత్య పూజను ఎవరికి వారు చేసుకోవచ్చు లేదా గురుస్వామితో కలిసి ఆయన సన్నిధానంలో నిత్య పూజలో పాల్గొనవచ్చు. ఎందుకంటే నిత్య పూజను ఎలా చేయాలో తెలుసుకోవటానికి అదొక చక్కని అవకాశం. ఆ విధంగా స్వాములందరూ కలిసి నిర్వహించుకునే పూజ మనని మరింత ఉత్తేజితులను చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
మాలలు వేసి మండల దీక్షలు ప్రీతిగా చేద్దామా, మకరమునందున శ్రీమణి కంటుని జ్యోతిగా చూద్దామా. గురుస్వామిని అనుసరించడమే స్వాములకు ఉత్తమమైన మార్గం. గురుస్వామి అయ్యప్పకు హారతిని సమర్పించగానే నమస్కార శ్లోకాలతో అయ్యప్పకు నమస్కారాలను సమర్పించుకోవాలి. ఆ తరువాత అపరాధములను మన్నించమంటూ కరచరణకృతం వా కర్మవా కాయజం వా అంటూ శ్లోకం పఠిస్తూ తెలిసి తెలియక చేసిన మా తప్పులను మన్నించు తండ్రి అంటూ అయ్యప్పను శరణు వేడుకోవాలి. తరువాత తమ చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసుకుని అయ్యప్పకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించాలి. ఆపై గురుస్వామి చేతి ద్వారా విభూతిని ధరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. తరువాత స్వాములంతా తమ తోటి స్వాములను సాక్షాత్తు అయ్యప్పలుగా భావించి ఒకరి పాదాలకు మరొకరు పాద నమస్కారాలు చేసుకోవాలి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరూ సమానులే అని భావించడం మన అహంకారాన్ని విడిచిపెట్టడమే ఇలా పరస్పర పాద నమస్కారాలలోని అంతరార్థం. కలియుగమందున వెలసిన స్వామి శివహరి రూపమని, కరిమల భగవతి దీవెనలో సగే కోమల రూపమని. మరి ఈ పూజా విధానం సరిగా తెలియని వారు ఏం చేయాలి అన్నదానికి సమాధానంగా రమణ గురుస్వామి ఏమంటారంటే, నిత్య పూజ మాల ధరించిన ప్రతి భక్తుడు మండల కాలం పాటు ప్రతిదినము ఉదయం సాయంకాలం స్వామివారి పూజ చేసుకోవాలి. దీనినే నిత్య పూజ అంటారు. అయితే ఈ నిత్య పూజకు కొన్ని విధానాలున్నాయి. శాస్త్రాధ్యయనం చేసి మంత్రం తెలిసిన వ్యక్తి శాస్త్రపూర్వకంగా మంత్రోచ్చారణతో అనుష్ఠానం చేసుకోవాలి. అయితే శాస్త్రం తెలియని వ్యక్తి ఏ విధంగా చేసుకోవాలి? తన పలుకే మంత్రముగా శరణుఘోషయే స్తోత్రముగా చేసుకొని స్వామిని నిత్యం భజించుకోవాలి. అయ్యప్ప స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకొని స్వామి పటం ముందు ప్రతిపూట ఆవు నెయ్యితో కాని నూనెతో కాని చక్కటి దీపారాధన చేసుకొని 2 అగరబత్తులు వెలిగించి స్వామికి ఇంత బెల్లమో పంచదారో కొబ్బరికాయో అరటిపండో ఏదో ఒకటి యథాశక్తి నివేదన సమర్పించుకొని స్వామికింత కర్పూర హారతి చూపించి నోరారా శరణుఘోష పలికి, అయ్యప్ప నీవే నాకు శరణు, నీ చరణాలే నాకు శరణు అని స్వామిని కీర్తన చేయటమే పూజ. చిత్తశుద్ధిని మించిన పూజ ప్రపంచంలో లేదు కదా. ఎన్ని మంత్రాలు తెలిసినా ఎంత శాస్త్రం తెలిసినా చిత్తశుద్ధి లేని పూజ పూజయే కాదు. ఇక అయ్యప్ప దీక్షను తీసుకున్న స్వాములు తమ మండల దీక్షాకాలంలో వీలైనన్ని పూజల్లోనూ భజనలలోనూ పాల్గొనాలి. ఆపై ఏదైనా తమకు అనువైన రోజును నిర్ణయించుకొని తమ శక్తి కొలది ఇంట్లో పడి పూజను నిర్వహించుకోవాలి. మరి పదునెట్టాంబడి అంటే ఏమిటి? పదునెట్టాంబడి అంటే 18 మెట్లు అని అర్థం. స్వామి సన్నిధానం చేరేందుకు ఇరుముడిదారులైన అయ్యప్పలు
ఈ మెట్ల మీదుగానే వెళ్ళాలి. ఈ 18 మెట్లను పరశురాముడు నిర్మించాడని ప్రతీతి. ఈ 18 మెట్లు అణిమ, లఘుమ, మహిమ, ఈశత్వ, వశత్వ, ప్రాగామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియాకర, సర్వమంగళాకర, సర్వదుఃఖ విమోచన, సర్వమృత్యు వశశమణ, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వసౌభాగ్యదాయక అనే సిద్ధులకు ప్రతీకలుగా భావిస్తారు. అంతేకాక ఈ 18 మెట్లను అష్టాదశ శక్తిపీఠాలకు ప్రతీకలుగా కూడా భావిస్తారు. మరి ఈ పడిపూజ గురించి మన గురుస్వామి ఇంకా ఏం చెప్తారో విందామా? పడిపూజ అంటే ఏమిటి? పడి అంటే మెట్టు. అయ్యప్పస్వామి దేవాలయం అష్టాదశ సోపానాల పైన ఉంది. పరశురాముడు ప్రతిష్ఠించిన ఆ 18 మెట్లనే పడిమెట్లు అంటారు. అయితే ఆ 18 మెట్లు 18 శక్తులకు ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. భారతంలో 18 పర్వాలున్నాయి. రామాయణ మహాయుద్ధం 18 రోజుల పాటు జరిగిందని చెబుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 18 అనే సంఖ్యకి ఎంతో విశేషం ఉంది. అయ్యప్ప స్వామి భక్తులు స్వామిని మనస్సులో నిరంతరం ధ్యానం చేసుకుంటూ 18 మెట్లను స్మరించుకుంటూ స్వామికి నిర్వహించే మహత్తరమైన పూజనే పడిపూజ అంటారు. స్వామియే శరణమయ్యప్ప. ఈ మండల దీక్షాకాలంలో జరుపుకునే పడిపూజను అయ్యప్ప భక్తులు గొప్ప వేడుకతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఒక 18 బడిని అయ్యప్ప అభిషేకానికి కావలసిన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధము ఇవన్నీ సిద్ధం చేసుకుని పూలను తొడిమలు తీసి కొన్నింటితో మాలలను సిద్ధం చేసుకోవాలి. దీపపు సెమ్మెలను, పుందులను శుభ్రం చేసుకుని వాటిని గంధము, కుంకుమలతో అలంకరించుకోవాలి. విచిగురే తొడిగి తోరణం అయ్యింది మామలావాసుడా రావయ్యా, గండు కోయిల నీకు శరణంటు పాడింది శరణాలయ నీవు రావయ్యా. శుభ్రం చేసుకున్న పూజాస్థలాన్ని తగిన విధంగా అలంకరించుకోవాలి. తర్వాత పడిని సిద్ధం చేయడం అన్నది చాలా ముఖ్యమైనది. అయితే పడిని శుభ్రపరచడం మొదలైన పనులు కన్యస్వాములు చేయడం చాలా మంచిది. కాబట్టే గురుస్వామి ఆ అవకాశాన్ని కన్యస్వాములకు కల్పిస్తారు. కన్యస్వాములు ఎంతో భక్తిగా ఆ పడిని ఎలా శుభ్రం చేస్తున్నారో చూడండి. గణము చేసి వర్షించనున్నాయి రావయ్యా, ఎరుమేలిలో నెమలి పురివిప్పి ఆడింది ఏకాంతవాసుడా రావయ్యా. అలా శుభ్రం చేసిన పడికి పసుపు రాసి ఆపై గంధంతోనూ కుంకుమతోనూ అలంకరించి అయ్యప్ప పటం ఏర్పాటు చేసిన దగ్గరకు చేరుస్తారు. పూజా సామాగ్రిని శుభ్రం చేయటం, పూల తొడిమలు తీయటం ఇత్యాది పనులన్నీ కన్యస్వాములు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉంటారు. అందుకే అయ్యప్పను కన్యస్వామి ప్రియుడు అని పిలుస్తాం. కన్యస్వామి ప్రియనే శరణమయ్యప్ప. పూజకు అయ్యప్ప పటంతో పాటు అయ్యప్ప సోదరులైన గణపతి, సుబ్రహ్మణ్య స్వాముల పటాలను కూడా ఉంచడం మన సంప్రదాయం. ఆ విధంగా పటాలను, పడిని అలంకరించడం పూర్తవగానే ఇక పూజకు అంతా సిద్ధమైనట్లే. గురుస్వామి ముందుగా విఘ్నేశ్వర పూజను గావించి ఆపై అయ్యప్పకు
పూజలో పాల్గొనడానికి విచ్చేసిన స్వాములు కూడా అయ్యప్పకు పూలు సమర్పిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తీరుతున్నారు. అందరిలోనూ అక్కడ అయ్యప్ప స్మరణ తప్ప వేరే కరుణారస సాగర జగత్ప్రియో జగద్రక్షో జగదానందదాయక జయాదిశక్తి సంసేవ్యో జనాహ్లాదో జిగీషుక జితేంద్రియో జిత క్రోధో జిత దేవారి సంఘక జైమిన్యాది ముని సేవ్యో జరామరణనాశక జనార్దన సుతో జ్యేష్ఠో జ్యేష్ఠాదిగణ సేవిత జన్మహీనో జితామోహో జనకేనాభిపూజిత పరమేష్టి పశుపతి పంకజాసన పూజిత పురహంత పురత్రాత పరమైశ్వర్యదాయక పవనాదిసురై సేవ్య పంచబ్రహ్మపరాయణ పార్వతీతనయో బ్రహ్మ పరానంద పరాత్పర బ్రహ్మిష్టో జ్ఞాన నిరత గుణాగుణ నిరూపక గుణాధ్యక్షో గుణనిధి గోపాలేనాభిపూజిత గోరక్షకో గోధనశ్చ గజారూఢో గజప్రియ గజగ్రీవో గజస్కంధో గభస్తిగోపతి ప్రభు గ్రామపాలో గజాధ్యక్షో దిగ్గజేనాభిపూజిత గణాధ్యక్షో గణపతి గవాం పతి అహర్పతి జటాధరో జలనిభో జైమిన్యైరభిపూజిత జలంధరణి హంతా చ సోణాక్షోణవాససః సురాధిపోసో గహంతా శోభాక్ష సూర్యతేజస సురాచితస్సురైర్వంజస్సోణాంగశల్మలీపతి సజ్జ్యోతిశ్శరవీరగ్నశ్శరశ్చంద్రనిభానన సనకాదిమునిచ్ఛేయ సర్వజ్ఞానప్రదో విభుః హలాయుధోహం సనిభోహాహు ముఖస్తుతః హరిర్హరప్రియోహంసో హర్యక్షాసనతత్పరః పావనపావకనిభో భక్తపాపవినాశకః ఫసితాంగోభయత్రాతా భానుమాన్భయనాశనః త్రిపుండ్రధారీ త్రినయన త్రిపుండ్రాంకితమస్తకః త్రిపురఘ్నో దేవవరో దేవారికులసంహృతః దేవసేనాధిపస్తేజ తేజోరాశిర్దశాననః దారుణో దోషహంతా చ దోర్దండో దండనాయకః ధనుష్పాణిధరాధ్యక్షో ధనికో ధర్మవత్సలః ధర్మజ్ఞో ధర్మనిరతో ధనుశాస్త్రపరాయణః స్థూలకర్ణస్థూలతనుస్థూలాక్షో స్థూలబాహుకః తనూత్తమః తనుత్రాణః తారకస్తేజసాంపతిః యోగీశ్వరో యోగనిధి యోగినో యోగ సంస్థితః మందారవాటికో మత్తో మలయాచలవాసభూః మందారకుసుమప్రఖ్యో మందమారుతసేవితః మహాభాసో మహావక్షా మనోహరమదార్చితః మహోన్నతో మహాకాయో మహానేత్రో మహాహనో మరుత్పూజ్యో మానధనో మోహనో మోక్షదాయకః మిత్రో మేధామహోజస్వీ మహావర్షప్రదాయకః భాషకో భాష్యశాస్త్రజ్ఞో భానుమద్భానుతేజసః భవానీపుత్రకోభిషద్భవతారణకారణః నీలాంబరో నీలనిభో నీలగ్రీవో నిరంజనః నేత్రత్రయో నిషాదజ్ఞో నానారత్నోపశోభితః రత్నప్రభో రమాపుత్రో రమయా పరితోషితః రాజసేవ్యో రాజధనో రణదోర్దండమండితః రమణో రేణుకాసేవ్యో రజనీచరదారుణః ఈశాన ఇభరాట్ సేవ్య ఈశనత్రయనాశనః ఇడావాసో హే మైంద్రోణీమేన అన్యోన్య సహాయన పరావిత పరిమళ పత్రం పాఠ్య పుస్తకమే నమస్తాపరాధ రక్షకరే శరణమయ్య అయ్యప్పకు హారతులు ఇవ్వటంతో పూజ ముగింపుకు చేరుతుంది. జనప్రియతముడు భస్మాభిషేక ప్రియుడు కొలువై ఉన్నాడయ్య పడి పూజకు భక్త జనప్రియతముడు భస్మాభిషేక ప్రియుడు కొలువై ఉన్నాడయ్య పడి పూజకు భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప పూర్ణ పుష్కల నాథుడు పుష్పాభిషేక ప్రియుడు ఆసీనుడైనాడు పడి పూజకు పూర్ణ పుష్కల నాథుడు పుష్పాభిషేక ప్రియుడు ఆసీనుడైనాడు పడి పూజకు ఇక బడిని వెలిగించడంతో పూజ ముగుస్తుంది. ఒకటవ మెట్టే శరణం పొన్నయ్యప్ప అంటూ మెట్టు మెట్టుకు అయ్యప్పను స్మరిస్తూ బడిని వెలిగిస్తారు. Bye.
పడిని వెలిగించడం పూర్తవగానే కన్నుల పండుగగా కనిపించే ఆ దృశ్యాన్ని చూసి అయ్యప్పలు అంతులేని తన్మయత్వంలో మునిగిపోతారు. ఆ ఉత్సాహం నుంచి వారు అయ్యప్ప భజనను ప్రారంభిస్తారు. భజన పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించి తమ ఇళ్లకు తిరిగి వెళ్తారు. అయితే మరి పడిపూజను అందరూ ఇదే విధంగా చేయాలా? దీని గురించి రమణ గురుస్వామి ఏమంటారో విందాం. స్వామి పడిపూజను భక్తులంతా ఆడంబరంగా చెయ్యాలా లేదా తప్పనిసరిగా చెయ్యాలా అని కొంతమంది భక్తులకు సందేహం కలుగుతుంది. అయితే స్వామి పడిపూజను ప్రతి ఒక్కరూ విధిగా చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా స్వామి పడిపూజను అంత ఆడంబరం కూడా అవసరం లేదు. యథాశక్తి స్వామి పూజను నిర్వహించుకోవాలి. లాభాలాభ వివర్జితాయ నమః అని స్వామివారి సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం ఉంది. అంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళు పూజ చేసుకోవాలి అని అయ్యప్ప స్వామే తన మంత్రంలో మనందరికీ నిర్దేశించాడన్నమాట. తగు సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆడంబరంతో పడిపూజ చేసుకున్నా సంతోషమే, కానీ శక్తి లేనివారు ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా స్వామివారి పూజను నిర్వహించుకోవాలి. కనీసం పూజ చేసే శక్తి లేకపోయినా పూజను నిర్వహించుకునే స్థలానికి వెళ్ళి అక్కడ యథాశక్తి సేవ చేసుకుని స్వామివారి పూజా ఫలాన్ని పొందగలగాలి. స్వామియే శరణమయ్యప్ప. ఏం పూజలండి స్వామికి ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. బంగారు చామంతుల భక్తి పూజలు, రంగు రంగు గులాబీల నిత్య పూజలు. బంగారు చామంతుల భక్తి పూజలు, రంగు రంగు గులాబీల నిత్య పూజలు. మొక్కన పూజింది మొదలు స్వామిని చేరేదాకా, మొక్కన పూజింది మొదలు స్వామిని చేరేదాకా, బెంగ పెట్టుకున్న పూల బెంగలు తీరేదాకా. ఏం పూజలండి స్వామికి ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. స్వామియప్ప శరణమప్ప, స్వామియప్ప శరణమప్ప, స్వామియే అయ్యప్పో స్వామియప్ప. ఏం భజనలండి స్వామికి ఏం భజనలు, దిక్కులన్నీ దద్దరిల్లు స్వామి భజనలు. ఏం భజనలండి స్వామికి ఏం భజనలు, దిక్కులన్నీ దద్దరిల్లు స్వామి భజనలు. గణపతితో మొదలు పెట్టి గొంతులు పోయేదాకా, గణపతితో మొదలు పెట్టి గొంతులు పోయేదాకా, గురుస్వామి అయ్యప్ప కుహారతులిచ్చేదాకా. ఏం పూజలండి స్వామికి ఏం పూజలు, మంగళకాలం స్వామికి నిజ పూజలు. స్వామియప్ప శరణమప్ప, స్వామియే అయ్యప్పో అయ్యప్పో, అందరమప్ప అయ్యప్ప అందోమప్ప అయ్యప్ప, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. శరణులండి స్వామికి ఏం శరణులు, పంచగిరుల మారు మోగు స్వామి శరణులు. ఏం శరణులండి స్వామికి ఏం శరణులు, పంచగిరుల మారు మోగు స్వామి శరణులు. ఎరిమేలిని మొదలు పెట్టి సన్నిధి చేరేదాకా, ఎరిమేలిని మొదలు పెట్టి సన్నిధి చేరేదాకా, ఇరుముడిలో ఉన్న నెయ్యి స్వామిని చేరేదాకా. ఏం పూజలండి స్వామికి ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. స్వామియప్ప శరణమప్ప, స్వామి మారే అయ్యప్ప మారే, స్వామియే అయ్యప్పో భక్తులండి స్వామికి ఏం భక్తులు,
కోట్లాది అయ్యప్ప స్వామి భక్తులు. ఏ భక్తులండి స్వామికి ఏ భక్తులు, కోట్లాది అయ్యప్ప స్వామి భక్తులు. కాశ్మీరం మొదలుకొని కన్యాకుమారి దాకా, మణికంఠుడు మొదలుకొని పండు ముసలి స్వామి దాకా. కాశ్మీరం మొదలుకొని కన్యాకుమారి దాకా, మణికంఠుడు మొదలుకొని పండు ముసలి స్వామి దాకా. మాల వేసి కొందరైతే మాల లేక ఎందరో, మాల వేసి కొందరైతే మాల లేక ఎందరో, శరణ ఘోష చెప్పుకుంటూ స్వామి భక్తులందరూ. ఏం పూజలండి స్వామికి ఏం పూజలు, మండల కాలం స్వామికి నిత్య పూజలు. స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి దిండగతో అయ్యప్ప దిండగతో పిల్లాడి వీరమే ఈ విధంగా ఇరుముడి కట్టుకోవడానికి ముందు 41 రోజులు నిష్టగా దీక్షను చేసినట్లయితే మనమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న శబరియాత్రకు అర్హత సాధించిన వాళ్లమవుతాం. ఇరుముడి ధరించిన మరుక్షణం ఇక పవిత్ర శబరిమల యాత్ర ప్రారంభమవుతుంది. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పటి వరకు వీక్షించిన శబరియాత్ర మొదటి భాగంలో మాలాధారణ మొదలుకొని 41 రోజుల పాటు అయ్యప్పలు పాటించవలసిన నియమాలు, పూజా విధానాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇక అయ్యప్పలంతా శబరియాత్రకు బయలుదేరి వెళ్లబోయే ముందు చేసుకునే అతి ముఖ్యమైన ఇరుముడి పూజ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇరుముడి అంటే అర్థమేమిటి? గురుస్వామిగారి వివరణ విందాం. ఆదిశంకరునికే ప్రియపుత్రుడై వెలసి భక్తజనులకు పంచు కరుణామృతం, ఆదిశేషునికైన వర్ణనాతీతమగు అభిషేక ప్రియునికిదే పంచామృతం, అభిషేక ప్రియునికిదే పంచామృతం. ఇప్పటి వరకు మీరందరూ వీక్షించిన శబరియాత్ర మొదటి భాగంలో మాలాధారణ మొదలుకొని 41 రోజుల పాటు అయ్యప్పలు పాటించవలసిన నియమాలు, పూజా విధానాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇక అయ్యప్పలంతా శబరియాత్రకు బయలుదేరి వెళ్లబోయే ముందు చేసుకునే అతి ముఖ్యమైన ఇరుముడి పూజ, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇరుముడి అంటే రెండు ముడులన్నమాట, వీటినే జంటముడులు అంటారు. అయ్యప్ప తన తల్లి కోరిక మేరకు పులిపాలను తీసుకురావడానికి అడవిలోకి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆయనకెంతో ఇష్టమైన నెయ్యి కొబ్బరికాయని నెత్తిమీద పెట్టుకుని ఆయన ఆ ఇరుముడిని తీసుకుని అడవిలోకి వెళ్ళాడట. అదేవిధంగా ఇప్పుడు కూడా అయ్యప్పలు యాత్రకు బయలుదేరి వెళ్లబోయే ముందు ఆ ఇరుముడిని ధరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. రెండు ముడులలో ముందుముడిని మున్ముడి అంటారు, వెనకముడిని పిన్ముడి అంటారు. ముందుముడిలో అయ్యప్పకు సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు అంటే నెయ్యి, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, చందనం, భస్మం, అగర్బత్తి, కర్పూరం, ఇంతేకాకుండా నివేదన కోసం జీడిపప్పు, ఎండుద్రాక్ష, పటికబెల్లం, అటుకులు, పేలాలు,
ఇదే విధంగా మాలిగాపురమ్మ కోసం అని ఒక జాకెట్ గుడ్డ, వీటన్నిటినీ ఒక సంచిలో నింపుకుని ముందు ముడిలో ధరిస్తా. ఇక వెనక ముడిలో అయ్యప్పలు యాత్ర సమయంలో వాళ్లకు అవసరమైనటువంటి ఆ బియ్యము, ఇతర పప్పులు వగైరా ఆహార దినుసులతో పాటు దారిలో స్వామివారు పంబాగణపతి కోసం మనం కొట్టవలసిన కొబ్బరికాయ, అదేవిధంగా పదునెట్టాంబడి అధిరోహించేటప్పుడు మనం కొట్టవలసిన కొబ్బరికాయ, వీటన్నిటినీ వెనక ముడిలో పెట్టుకుంటారన్నమాట. దానినే ఇరు ముడి అంటారు. ఇక ఇరుముడి కట్టుకోవడానికి ఒకరోజు ముందు అయ్యప్పలు ఇరుముడికి సంబంధించిన పూజా ద్రవ్యాల్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇరుముడి పూజా ద్రవ్యాల్లో ముఖ్యమైనది కొబ్బరికాయ. అందులో ఒక గుండ్రటి కొబ్బరికాయని తీసుకుని పీచును వలిచి దాన్ని నున్నగా తయారయ్యే వరకు ఒక రాతి మీద అరగదీయాలి. అప్పుడది శుభ్రం అవుతుంది. తరువాత దానికి పసుపు పూసి అలా కాసేపు మనం ఉంచుకోవాలన్నమాట. తరువాత దాని వెనక ఉన్న కన్ను ద్వారా రంధ్రం చేసి అందులోని నీటిని మొత్తం బయటికి తీసివేయాలి. గురువాజ్ఞ పైన మాలను ధరించి గురి చూసి నీదు పదవును నమ్మి తిని గురువాజ్ఞ పైన. తరువాత దాని రంధ్రం ద్వారా లోపలికి చేరేలాగా గుగ్గిలం పొగను వెయ్యాలి. ఆ తర్వాత ఆ రంధ్రాన్ని ఒక బిరడా తీసుకుని ఆ బిరడాతోటి మూసేయాలి. ఇప్పుడు అది దాని లోపలున్న ప్రదేశం పొడిగా మారి మర్నాటికి దానిలో నెయ్యి నింపడానికి అనువుగా మారుతుందన్నమాట. ఇక ఇరుముడి కోసం బయలుదేరి వెళ్లే అయ్యప్పలు ఇంటి దగ్గర ఒక కొబ్బరికాయని కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా, మార్గంలో ఎవరితోటి మాట్లాడకుండా గురుస్వామి ఆ స్వామికి ఏ ఆలయంలో ఇనుముడిని అనుగ్రహిస్తున్నారో ఆ ఆలయానికి శరణఘోష చెప్పుకుంటూ చేరుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఆనవాయితీ. ఆలయాన్ని చేరుకోగానే ఇక ఇరుముడి కార్యక్రమం మొదలవుతుంది. ఎల్లరికీ కరుణించి కాపాడు అయ్యప్ప అయ్యప్ప. గురుస్వామి ద్వారా మంత్రయుక్తంగా కొబ్బరికాయలో నెయ్యిని నింపుకుని ఆ కొబ్బరికాయతో పాటు స్వామి కోసం భస్మం, చందనం, అగరబత్తి, కర్పూరం, ఇంకా స్వామివారి నైవేద్యం నిమిత్తం జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, పటిక బెల్లం, అటుకులు, పేలాలు, ఈ విధంగా మనకు ఏ వస్తువు ఇష్టమనిపిస్తే ఆ వస్తువు శుభ్రమైన తీసుకుని ఆ సంచిలోని ముందుముడిలో నింపుకోవాలి. ఇవే కాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు, కుంకుమ, జాకెట్ గుడ్డ మొదలైనవి కూడా నింపుకోవాలి. మన ఇంటిలో పెళ్లి కావలసిన ఆడపిల్లలు గాని, సంతానం కోరుకునే స్త్రీలు గాని వారి కోరికను అమ్మవారికి విన్నవించుకుంటూ ముందుముడిలో వాటిని వేయటం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక వెనక ముడిలో పంబాగణపతి కోసం ఒక కొబ్బరికాయ, పదునెట్టాంబడిని అధిరోహించే ముందు కొట్టడానికి ఒక కొబ్బరికాయ, మన ఆహార పదార్థాలు ఇవన్నీ వెనక ముడిలో నింపుకుని శిరస్సున గురుస్వామి ద్వారా ధరింపజేసుకునేదే ఇరుముడి ధారణ. ఈ ఇరుముడి ధారణతోటే మనకు యాత్ర ప్రారంభం అవుతుంది. తరువాత స్వామివారి అష్టాదశ సోపానాన్ని అధిరోహించే అర్హత, శక్తి మనకు సంప్రాప్తిస్తాయి. అయ్యప్ప
స్వామియ శరణమని పిలిచేయి పిలుపులు జీవితపు తరమంత లీనమయ్యను స్వామి. ఎరిమెలి గుడిలోన వేట ఆడి పాట పాడి అయ్యతో అయ్యప్పను బయలు దేరే స్వామి. పవరు స్వామిని బాగా పూజ చేసి వెళ్ళే వేళ పాతకాల వైభవాలు గట్టికి వచ్చే స్వామి. హరిహర కథ పాడి పేరు తోడు చేరే వేళ హరిహర రూపుడు అనుగ్రహించు స్వామి. కళ్ళకట్టి అను చోట ఆయుధ దర్శనం చేసే వేళ అల్లుదాలు శబ్దధార వినిపించెను స్వామి. అల్లుదా నది జరి రాత్రిని దూరించే వేళ ఆత్మలో నమేదిలేను ఆర్యనాథుడు స్వామి. ఉదయన స్నానం చేసి రాళ్లను రెండు తీసి అల్లుదా నది దాటి యాత్ర చేయాలి స్వామి. కరిముఖ సోదరుని కథ పాడి వెళ్ళే వేళ రాళ్ళు పెట్టే పుట్ట మన దదికి చేరే స్వామి. అల్లుదా కొండ దాటి కరిమల నది దాటి అయ్యప్పను కరిమల తోడు చేరే స్వామి. కరిమల దిగే వేళ కాళ్ళు జారకుండు తగ్గ కామవైరి సుతుడిన చుతించాలి స్వామి. పందళదాసుని మొక్కి భక్తి గానములు వాడి పంబా నది దరి చేరి శాంతి పొందుదాం స్వామి. నదిలోన మనశుద్ధిగాను స్నానం చేసి పాపాలన్నీ కడిగేసి జ్యోతి వెలిగిద్దాం స్వామి. చరాలన్నీ పుచ్చి మన వందనము చేసే వేళ శబరిలోన గుడి గంటలు మోగే స్వామి. మనశుచిగాను స్నానం చేసి పాపాలన్నీ కడిగేసి జ్యోతి వెలిగిద్దాం స్వామి. శరాలన్నీ గుచ్చి మన వందనము చేసే వేళ శబరిలోన గుడి గంటలు మోగే స్వామి. ఈ విధంగా ఇరుముడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భక్తులు శబరిమల యాత్రకు సమాయత్తం అవుతారు. అయితే ఇందులో రోడ్డు మార్గంలో ప్రయాణం చేసే భక్తులు కొందరైతే, రైలు మార్గంలో ప్రయాణం చేసే భక్తులు మరికొందరు. రోడ్డు మార్గంలో ప్రయాణం చేసే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఏమిటి అంటే, వారు ప్రయాణం చేసే వాహనం ప్రతిపూట ఎక్కడైతే నీటి సౌలభ్యం ఉందో అక్కడ వాహనాన్ని ఆపుకుని స్నానాధికారులు ముగించుకొని స్వామివారి ఇరుముడులకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని యథాశక్తి నివేదన చేసుకుని ప్రసాదం తీసుకుని వీలైనంత సమయం విశ్రమించి వారి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇక రైలు మార్గంలో ప్రయాణం చేసే భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు. వారు ప్రయాణం చేసే రైలు డబ్బాలో నీరు పరిమితంగా ఉంటుంది కాబట్టి ఆ నీరు దుర్వినియోగం కాకుండా మనతో పాటు ప్రయాణం చేసే సాటి ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా రైలులో స్నానాధికారులు చేయడం అనేది వారు మానుకుని స్వామివారి భక్తిని మనసులో ఉంచుకుని నిష్ఠతో ప్రయాణం చేయాలి. ఏ ప్రదేశంలో వారికి నీరు లభ్యం అవుతుందో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా స్నానం చేయవలసిందే. కానీ నీరు దొరకని చోట
వారు భస్మాన్ని ధరించి భస్మస్నానం చేస్తే అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైన విషయం అది. స్వామి ఏ శరణమయ్యప్ప. హైదరాబాదు నుండి రైలు మార్గం ద్వారా బయలుదేరిన మన రమణ గురుస్వామి బృందం నిరంతరాయంగా స్వామి అయ్యప్ప నామస్మరణ చేస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. శబరిమలకు భక్తి పడవ బయలు దేరిపోతోంది. స్వామి శరణమయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప శరణం, స్వామి శరణం. అలా రేణిగుడ్డ చేరి జీవితమను శబరి యాత్ర, జన జీవన ముక్తి యాత్ర, మనిషిని మడికట్టునిగా మార్చివేయు మహిమ యాత్ర, జీవాత్మయ పరమాత్మలు లీనమయే పరమయాత్ర. అక్కడ స్నానాధికాలు, ఇరుముడులకు పూజను ముగించి ప్రసాదం స్వీకరించి మరొక రైలులో కొట్టాయం చేరుకుంటారు. కొట్టాయం చేరుకుని మళ్లీ పూజాధికారులు భోజనాలు మొదలైనవి ముగించుకొని తిరిగి బస్సులో ఎరిమేలికి ప్రయాణమవుతున్నారు మన అయ్యప్ప. శబరి యాత్రకు బయలుదేరిన భక్తుల శరణుఘోషతో దిక్కులన్నీ మారుమ్రోగుతుండగా శబరిమల వైపుకు సాగుతున్న జనసందోహాన్ని చూడండి. కొట్టాయం నుండి బయలుదేరి దారిలోనే ఉన్న తిరునక్కర అనే శైవక్షేత్రాన్ని దర్శించుకుంటారు మన అయ్యప్పలు. ఏమి యాత్ర శబరి యాత్ర నాటిది, తలచుకుంటేనే పులకరింత నేటికి. అక్కడి నుండి బయలుదేరిన భక్త బృందం పులిక్కల్ అనే ప్రాంతంలో మజిలీ చేస్తారు. అక్కడ వంటలు వండుకుని భోజనాలు ముగించి తిరిగి యాత్ర కొనసాగిస్తారు. ఏమి యాత్ర శబరి యాత్ర నాటిది, తలచుకుంటేనే పులకరింత నేటికి.
తదుపరి చేరబోయే మజిలి ఎరుమేలి. ఆ ప్రాంత విశేషాలేమిటో గురుస్వామి ద్వారా తెలుసుకుందామా? శబరిమల యాత్రకు బయలుదేరిన భక్తులు ముందుగా సందర్శించే ప్రాంతం ఎరిమేలి. అదిగో ఎరిమేలి పుణ్యక్షేత్రం. అయ్యప్ప భక్తుడు, అయ్యప్ప మిత్రుడు అని చెప్పబడే వావరు అనే మహమ్మదీయుడు కొలువున్న స్థలమే ఈ ఎరిమేలి. అయ్యప్ప వావరుకో వరం ఇచ్చాడట. నా దర్శనానికి నా కొండకు వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తొలిగా నిన్ను దర్శనం చేసుకునే నా దగ్గరికి వస్తాడు అని. దేహబలందా పాదబలందా అంటూ నాట్యాలు చేసుకుంటూ అయ్యప్ప భక్తులు ఆనంద పారవస్యంతో ఎలా వస్తున్నారో చూడండి. ఎరిమేలి శ్రీధర్మ శాస్తావే శరణమయ్యప్ప. అదిగో అయ్యప్ప స్వామి వస్తున్నాడు, స్వామి వస్తున్నాడు, అవయాహస్తాలతోటి వస్తున్నాడు. తప్పెట తాళాలతోటి, పేరీనాదాలతోటి అట్టహాస ప్రభువు స్వామి వస్తున్నాడు. అలా అయ్యప్ప భక్తులు ఎరిమేలి నుండి నడుచుకుంటూ వెళ్ళి తొలి మజిలీ చేసే ప్రాంతమే కాళ్ళకట్టి. కాళ్ళకట్టి ఆశ్రమమే శరణమయ్యప్ప. కాళ్ళకట్టి క్షేత్రం అంటే అయ్యప్ప తండ్రి గారైన సాంబశివుడు కొలువున్న క్షేత్రం. దీనినే ఆయుధాతీర్థం అని కూడా అంటారు. ఎందుకంటే అయ్యప్ప మహిషి సంహారం చేసిన తరువాత తన ఆయుధాలన్నిటినీ ఇక్కడే పొందుపరిచాడని చెబుతూ ఉంటారు. సాంబశివుడి దర్శనంతో పాటు అయ్యప్ప భక్తులంతా పవిత్రమైన స్వామివారి ఆయుధాలను కూడా దర్శనం చేసుకుని అడవిలోకి బయలుదేరి వెళతారు. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేసిన అయ్యప్పలు ఇక్కడి నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అళుదా నదికి చేరుకుంటారు. అళుదా నదియే శరణమయ్యప్ప. అలసా నది. అయ్యప్ప మహిషిని సంహరించిన తరువాత మహిషి పశ్చాత్తాపంతో వదిలిన కన్నీరు అళుదా నదిగా మారిందని చెబుతూ ఉంటారు. అయ్యప్ప భక్తులు అళుదా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి 2 చిన్న రాళ్లను తీసుకుని అళుదా కొండను ఎక్కి కల్లిడంకుండ్రు వైపు ప్రయాణమవుతారు. పాదం 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 స్వామి పెద్ద పాదం స్వామి, పాదం స్వామి పెద్ద పాదం స్వామి, పాదం స్వామి పెద్ద పాదం స్వామి, పాదం స్వామి పెద్ద పాదం స్వామి. తరులు దాటి గిరులు పాకి, తరులు దాటి గిరులు పాకి శరణుఘోష చెప్పుకుంటూ శబరిమలకు తరలిపోవు. పాదం 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 స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం. ఇరుముడులను ఎత్తుకొని తిరుగంధం పెట్టుకొని, ఇరుముడులను ఎత్తుకొని తిరుగంధం. అళుదా నది నుండి బయలుదేరిన భక్తులు చేరుకునే మొట్టమొదటి పర్వత ప్రాంతం అళుదామేడు.
స్వామి తిందగతో అయ్యప్ప తిందగతో దారి పొడుగు నానామం విడవకండ పాడుకుంటూ దారి పొడుగు నానామం విడవకండ పాడుకుంటూ పాదం 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 స్వామి పెద్ద పాదం స్వామి పాదం స్వామి పెద్ద పాదం స్వామి స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం కరినలుపు బట్టలతో మెడ నిండా పూసలతో అడుగా కొండను అయ్యప్ప భక్తులు తప్పనిసరిగా చీకటిలోనే ఎక్కవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అంత ఎత్తైన కొండ అడుగా కొండ. అందుకే అయ్యప్ప భక్తులు తెలతెలవారగానే స్నానం చేసి 4 గంటల సమయంలో బయలుదేరి అడుగా కొండను ఎక్కుతూ ఉంటారు. ఆ ఎత్తైన అళుదాకొండను ఎక్కిన అయ్యప్ప భక్తులు చేరుకునే తొలి ప్రాంతమే కల్లిడంకుండ్రు. కల్లిడంకుండ్రు అంటే రాళ్ల గుట్ట అనే అర్థం. కల్లు అంటే రాయి, కుండ్రు అంటే కొండ. స్వర్గంలో సంహరింపబడ్డ మహిషి భూమిపైకి పడ్డ ప్రదేశం ఇది కల్లిడంకుండ్రు. అయ్యప్ప భక్తులు మహిషిని తామే సంహరిస్తున్నట్టుగా భావిస్తూ అడుగలో స్నానం చేసి తీసుకున్న రాళ్లను ఈ గుట్టపైకి విసిరి వెళతారు. అళుదా కొండను దిగి అయ్యప్పలు కరిమల కొండకు చేరుకుంటారు. అదిగో అదే కరిమల. అయ్యప్పకు ఎంతో ఇష్టమైన ఏనుగులు స్వేచ్ఛగా సంచరించడి పవిత్రమైన ప్రాంతమే కరిమల కొండ. కరి అంటే ఏనుగు, మల అంటే కొండ. కరిమల చేరుకున్న అయ్యప్పలు అతి క్లిష్టమైన ఆ కరిమల కొండను అయ్యప్పలు ఎలా అధిరోహిస్తున్నారో చూడండి. అతి క్లిష్టమైన ఆ కరిమల కొండను అధిరోహించిన అయ్యప్పలు అక్కడి నుంచి ఇంకా క్లిష్టమైన ప్రయాణం కరిమల దిగువ. అదిగో అయ్యప్పలు కరిమలను ఎలా దిగుతున్నారు. శబరిమల యాత్రలో అత్యంత క్లిష్టమైన యాత్ర కరిమల యాత్ర. అలా కరిమల కొండను దిగి అయ్యప్పలు చేరుకునే ప్రాంతమే పెరియానవట్టం. శరణం పలికే భక్తుల మదిలో తేజో రూపమని పరమానందము నిరతము సగే సద్గురు రూపమని ఇదే పంబానదీ తీరంలో గల పెరియానవట్టం. ఈ పెరియానవట్టం యొక్క విశేషమేమిటో గురుస్వామిగారే మనకు వివరిస్తారు. పెరియానవట్టం అంటే పవిత్రమైన పంబా ప్రాంతంలో అతి ముఖ్యమైన ప్రదేశమే ఇదిగో ఈ పెరియానవట్టం ప్రాంతం. పంబానదీ ప్రాంతంలో ఎంతో పవిత్రమైన ఎంతో విశేషమైన స్థలంగా కొనియాడబడేదే ఈ పెరియానవట్టం. ఎందుకంటే పెద్దదారిలో యాత్ర చేసిన అయ్యప్ప భక్తులంతా చివరిగా మజిలీ చేసేది పవిత్రమైన ఈ పెరియానవట్టంలోనే. చిన్ని బాలుడంట
చిన్ముద్ర రూపుడంట, చిరునవ్వులలుకునంట, చింతలన్నీ తీర్చునంట, చిన్ని బాలుడంట, చిన్ముద్ర రూపుడంట, చిరునవ్వులలుకునంట, చింతలన్నీ తీర్చునంట. పెరియాన వట్టంలో విడిది చేయటానికి వీలుగా అక్కడి వ్యాపారులు విరులు నిర్మించి అద్దెకు ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది రద్దీ కారణంగా విరి దొరకక ఇలా చెట్ల నీడలోనే విశ్రమిస్తూ ఉంటారు. అక్కడే వంట చేసుకుని తిని నంట, చింతలన్నీ తీర్చునంట. తిరిగి సన్నిధానం వైపు సాగిపోతూ ఉంటారు. రాజైన పేదైన భేదమేమి లేదంట, రాజైన పేదైన స్వామి, రాజైన పేదైనా అయ్యప్ప, రాజైన పేదైన భేదమేమి లేదంట, యోగి అయిన భోగి అయిన అంతా సమానమంట. ఈ పెరియానవట్టం ప్రాంతానికి చాలా విశేషం ఉందండోయ్. ఇక్కడ విడిది చేసిన భక్తులు వాళ్ళు విడిది చేసిన 2-3 రోజుల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. అయ్యప్పకు ఎంతో ఇష్టమైనటువంటి పంబా సజ్జ అంటే ఆ పంబావాసునికి ప్రీతికరమైనటువంటి అన్నదానం అన్నమాట. లక్షలాది అయ్యప్ప భక్తులకు అన్నదానం చేసుకునే పవిత్ర పంబా ప్రాంతమే పెరియానవట్టం. పంబా సద్యయే శరణమయ్యప్ప. పంబా సద్యకు మరొక విశేషం ఉంది. ఏమిటంటే ఇక్కడ జరిగే అన్నదానాలలో ఏదో ఒక ప్రాంతంలో అయ్యప్ప వచ్చి భోజనం చేస్తాడని ప్రతీతి. అందుకే అయ్యప్పలు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఏ విస్తర్లో అయ్యప్ప భోజనం చేశాడో మనకు తెలియదు కదండి. అందుకే ఇక్కడ విశేషంగా భక్తులు తిన్న ఆ ఎంగిలి విస్తర్ని ఎంతో పవిత్రంగా భావించి వేలంపాటలో పాడుకుని అయ్యప్పలు ఆ ఎంగిలి విస్తళ్లను తమ శిరస్సులపై ధరించి ఊరేగింపుగా పంబానదికి బయలుదేరి వెళ్ళి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇది అనాదిగా ఇక్కడ పంబా తీరంలో జరుగుతున్న సంప్రదాయం. పంబానదియే శరణమయ్యప్ప. మరొక ముఖ్యమైన విశేషం పంబా తీరంలో జరిగేది ఏమిటంటే పంబా విళక్కు. పంబా విళక్కు అంటే పంబా జ్యోతి అన్నమాట. విళక్కు అంటే దీపము అని అర్థం. అదిగో ఆ భక్తుల సందోహం చూడండి. ఈ పెరియానవట్టం ప్రాంతంలోనే దొరికే వెదురు కర్రలను తీసుకుని బ్రహ్మాండమైన రథాన్ని తయారు చేసి పూలతో అలంకరించి జ్యోతులతో నింపివేసి అయ్యప్ప స్వామిని ఆ రథంపై ఉంచి ఆనందంతో ఉత్సాహంతో చిందులు వేస్తూ స్వామి దిందకతో అయ్యప్ప దిందకతో అంటూ గానా భజనాలతో శరణుఘోష చేసుకుంటూ ఊరేగింపుగా ఎలా తరలి వెళుతున్నారో. ఈ ఉత్సాహాన్నే ఈ ఉత్సవాన్నే పంబా విళక్కు అంటారు. అలా ఊరేగించిన ఆ రథాన్ని ఆ నదిలో ఎలా విడిచిపెడుతున్నారో చూడండి. పంబా నదికి ఉన్న మరో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే పిండ ప్రదానం. కాశీలో గంగానదీ తీరాన చేసే పిండ ప్రదానం తరువాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఈ పంబానదే.
ఇక్కడ పిండ ప్రదానం చేసిన ప్రతి భక్తుడు పితృయజ్ఞం పూర్తిగా నిర్వహించిన ఫలితాన్ని పొందుతాడు. అందుకే అయ్యప్ప సహస్రనామంలో ముఖ్యమైన నామం పితృయజ్ఞ సఫలప్రదాయ నమః, పితేవజనరక్షకాయ నమః. అంటే ఏ లోకాల్లోనో ఉన్న మన పితృదేవతలని సదా రక్షిస్తూ ఉంటాడా శబరిగిరినాథుడు. అందుకే నేను మాలలో ఉన్నాను అనే సందేహం ఏమాత్రం పెట్టుకోకుండా ప్రతి అయ్యప్ప భక్తుడు పితృయజ్ఞాన్ని నిరభ్యంతరంగా నిర్విఘ్నంగా చేసుకోదగిన అత్యంత పవిత్రమైన ప్రదేశం ఈ పంబానదీ ప్రాంతం. పితృయజ్ఞస్య ఫలప్రదాయ నమః, స్వామియే శరణమయ్యప్ప. పెరియానవట్టం తీరంలో విడిది చేసిన అయ్యప్ప భక్తులకు లభించే మరొక మహద్భాగ్యమే తిరువాభరణ దర్శనం. తిరువాభరణం అంటే శ్రీవారు ధరించే దివ్యమైన ఆభరణాలు అన్నమాట. అయ్యప్ప వంశజులైన పందళ రాజులు పందళ రాజ్యం నుంచి స్వామివారికి అలంకరించడానికి శబరిమల ప్రాంతానికి పల్లకీలో ఊరేగింపుగా తిరువాభరణాలను మోసుకుని దారిలో పెరియానవట్టంలో విరిచేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పెరియానవట్టంలో వారు విరిచేసిన సమయంలో అయ్యప్ప భక్తులకు అద్భుతమైన తిరువాభరణ దర్శనం జరుగుతుంది. ఆ తిరువాభరణ దర్శనం దొరికిన ప్రతి భక్తుడికి మరో జన్మ లేదని విశ్వసిస్తారు. తిరువాభరణ దర్శనమే శరణమయ్యప్ప. అదిగో పందెళ్ల నుండి వేయించేసిన తిరువాభరణాలు అక్కడ ఉన్న ఒక వేదికపైకి చేర్చబడుతున్నాయి. అంబా బాలుడు మకరమునందున ధరించేనట వేడుకగా, అంబా బాలుడు మకరమునందున ధరించేనట వేడుకగా, తిరువాభరణం కదిలింది కరుణ వాహనం తోడంది. వాటి రాకగా ఎదురు చూస్తున్న స్వాములు ఆ ఆభరణాలకు పూజ నిర్వహించి హారతులు సమర్పిస్తారు. ఆ విధంగా తిరువాభరణాలు పెరియానవట్టం నుంచి బయలుదేరి నీలిమల కొండ మీదుగా శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటాయి. అక్కడ సాయంత్రం స్వామివారికి తిరువాభరణాల అలంకరణం జరిగేటప్పుడు స్వామివారికి దివ్యమైన కర్పూర హారతిని సమర్పిస్తున్న సమయంలో స్వామి మకర జ్యోతిగా భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. దివ్యమకర జ్యోతి దర్శనమే శరణమయ్యప్ప. మకర సంక్రాంతి రోజున లక్షలాది అయ్యప్పలు ఆ కరిమల వాసుని ఆ జ్యోతిస్వరూపిని దర్శనం చేసుకుంటారు. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప. మకర సంక్రాంతి నాటికి అయ్యప్ప భక్తులు లక్షలాది సంఖ్యలో ఈ పవిత్ర పెరియానవట్ట ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడే ఈ పంబాతీరం నుండే ఆ పవిత్రమైన మకర జ్యోతి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దివ్య మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తుల యాత్ర పరిపూర్ణమవుతుంది. స్వామియే శరణమయ్యప్ప. పెరియానవట్టం దాటిన తరువాత భక్తులు చేరుకునే ప్రదేశం పంబాతీరం. వాహన మార్గంలో ప్రయాణం చేసి యాత్రకు వచ్చే భక్తులు ఈ పంబానది నుంచే జ్యోతిని చూస్తారు. పెద్దదారిలో వచ్చినా చిన్నదారిలో వచ్చినా భక్తులు తప్పనిసరిగా అధిరోహించవలసిన కొండ నీలిమల కొండ.
నీలిమల మొదట్లోనే వెలసియున్న పవిత్రమైన క్షేత్రం పంబా గణపతి దేవాలయం. పంబా గణపతిని దర్శించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులు ఆ నీలిమల కొండ అంటే శబరిమల కొండను అధిరోహిస్తారు. ఆ విధంగా నీలిమలను దాటుకుంటూ దాటుకుంటూ భక్తులు చేరుకునే ముఖ్యమైన ప్రదేశం అప్పాచిమేడు. అప్పాచి అంటే ఇక్కడ భక్తులంతా జంతువులను శాంతపరచడం కోసం ఇక్కడ అప్పచ్చులను అడవిలోకి విసురుతూ ఉంటారు. అప్పాచిమేడు దాటిన తరువాత అయ్యప్పను చేరుకునే ప్రదేశం శబరి పీఠం. ఇదే శబరి పీఠం, శ్రీరామ పాదం. శబరికి ముక్తిని ప్రసాదించిన పవిత్రమైన స్థలమే శబరి పీఠం. అయ్యప్పలు నీలిమల కొండను దాటి అప్పాచిమేడు మీదుగా ఈ శబరిపీఠాన్ని దర్శనం చేసుకొని ఆ తరువాత శరంగుత్తిలో శరాలను గుచ్చి సన్నిధానం చేరుకుంటారు. అయ్యప్పలందరికీ ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం ఈ విధంగా కలుగుతుంది. శబరిపీఠమే శరణమయ్యప్ప, శబరికి ముక్తి ప్రదాయకనే శరణమయ్యప్ప, శ్రీరామ పాదమే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, బ్రహ్మచారి భగవంతుడు, బ్రహ్మచారి భగవంతుడు పాదచారి భక్తుడు, బ్రహ్మచారి భగవంతుడు పాదచారి భక్తుడు పాదయాత్రలోన స్వామి. అతి పవిత్రమైన ప్రదేశం, ప్రతి కన్యస్వామి విధిగా శరాన్ని అయ్యప్పకు సమర్పించుకోవలసిన ప్రదేశమే శరంగుత్తి. ఎందుకంటే అయ్యప్ప ఏ సంవత్సరమైతే కన్యస్వామి నా దర్శనానికి రాడో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని మాలిగాపుర మాతకు మాట ఇచ్చాడట. అందుకనే కన్యస్వాములు విధిగా శరాలను సమర్పించుకుంటూ ఉంటారు ఈ శరంగుత్తిలో. జ్యోతి దర్శనం అయిన మరుసటి రోజు మంజమాత ఏనుగంబారిపై ఉత్సాహంగా ఊరేగింపుగా తరలి వస్తుంది. ఇదే శరంగుత్తికి కన్యస్వామి గుచ్చిన ఆ శరాన్ని చూడగానే మాత నిరాశతో వెనుతిరిగిపోతుంది. శరంగుత్తి ఆలే శరణమయ్యప్ప, కన్యస్వామి ప్రియనే శరణమయ్యప్ప. ఈ విధంగా శరంగుత్తిని దాటుకుని అయ్యప్పను అదిగో దివ్యమంగళ విగ్రహం, శబరిగిరినాథుడు వెలసిన బంగారు కోవెల, ఆ దివ్యమైన శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటారు. శబరిమల దివ్య సన్నిధానమే శరణమయ్యప్ప. ఇరుముడి ధరించిన ప్రతి భక్తుడు జన్మ జన్మల భాగ్యంగా అధిరోహించి పవిత్రమైన అష్టాదశ సోపానం, దివ్య 18 మెట్లు. అదిగో ఆ దివ్య 18 మెట్లని దర్శనం చేసుకున్న భక్తుల జన్మ ధన్యమవుతుంది. 18 అధిపతియే శరణమయ్యప్ప. ఈ విధంగా శిరస్సున ఇరుముడి దాల్చి స్వామివారి అష్టాదశ సోపానాన్ని అధిరోహించి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న భక్తుడికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తను తీసుకువచ్చిన స్వామివారి ఆ కొబ్బరికాయ ప్రసాదాలు స్వామివారికి నివేదన చేసిన ఫలితం దక్కుతుంది. ఆ విధంగా మూల విరాట్టు శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి దర్శనం అయిన తరువాత అదే ప్రాంగణంలో వెలసియున్న శ్రీ నాగరాజు, కన్నెమూల గణపతి, భస్మత్కుళము, మాలిగాపుర మంజమాత, మణిమంటపము, ఈ విధంగా అక్కడ వెలసిన వివిధ పుణ్య ప్రదేశాలను దర్శనం చేసుకుంటారు. మంజమాత దేవాలయంలో భక్తులు తాము ఇరుముడిలో వేసి తీసుకువచ్చిన జాకెట్ గుడ్డ, పసుపు కుంకుమలను మాతకు సమర్పించుకుని కొబ్బరికాయ సహితంగా మాతకు ప్రదక్షిణాలు చేసుకుని
తమ కోరికలను విన్నవించుకుంటారు. మరొక విశేషం ఏమిటంటే అక్కడి గ్రామాల నుండి వచ్చిన జానపదులు మంజమాత పేరున భక్తులకు భవిష్యత్తును చెబుతూ ఉంటారు. జానపదులకు వారి మాటలు ఫలిస్తాయని అమితమైన నమ్మకం. ఆశాయం కట్టినోళ్ళు కఠిన దీక్షలున్నారు, నీలిరంగు చుట్టినోళ్ళు నియమంతో ఉన్నారు. తరువాత గురుస్వామి ఏ విధంగానైతే తమకు ఇరుముడిని అనుగ్రహించారో అదే విధంగా ఆయన చేతుల మీదుగా ఆ ఇరుముడిని విప్పించుకొని ఆ కొబ్బరికాయలోని నేయిని ఒక పాత్రలోకి తీసుకుని ఆ పూజా సామగ్రినంతా భగవంతుడికి సమర్పించుకుని గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్పకు నెయ్యభిషేకం కావించుకుని ఆ ప్రసాదాన్ని తీసుకుని పునీతులవుతారు అయ్యప్ప భక్తులు. ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకుని అయ్యప్ప దర్శన భాగ్యాన్ని పొందుతారు. కాంతమల జ్యోతి దర్శనం జరిగే కాంతమల శబరిమల సన్నిధానానికి అతి సమీపంలో ఉంటుంది. అదే కాంతమల స్వామివారి దివ్య మకర జ్యోతి దర్శనార్థం విచ్చేసే లక్షలాది కోట్లాది భక్తులకు స్వామి దివ్య మకర జ్యోతి రూపుడై దర్శనమిచ్చేది ఆ కాంతమలపైనే. కాంతమల దివ్యమకర జ్యోతియే శరణమయ్యప్ప. స్వామివారి దర్శన భాగ్య ఫలాన్ని పూర్తిగా పొంది అయ్యప్ప ఈ సంవత్సరం నీ యాత్ర చేసుకోగలిగాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నీ దివ్య దర్శన భాగ్యాన్ని మాకు అనుగ్రహించు తండ్రి అంటూ స్వామికి మరీ మరీ మొక్కుకుంటూ స్వామివారి అష్టాదశ సోపానం వద్ద కొబ్బరికాయను సమర్పించుకుని తిరుగు ప్రయాణం అవుతారు అయ్యప్ప భక్తులు. స్వామియే శరణమయ్యప్ప, శబరిగిరినాథనే శరణమయ్యప్ప, శ్రీధర్మశాస్తావే శరణమయ్యప్ప. ఈ విధంగా శబరిమల యాత్రను సుసంపన్నం చేసుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో కేరళలోని ఎంతో పవిత్రమైన ప్రదేశాలైనటువంటి చెంగనూరు శివాలయం, చోటానికర భగవతి దేవాలయం, ఏటుమానూరు శివక్షేత్రం, వైకం శివక్షేత్రం, కాలడి శంకర భగవత్పాదుల జన్మస్థలం, ఇవే కాకుండా కేరళకే తలమానికమైన తిరుపతితో సమానమైన క్షేత్రం ఆ బాలకృష్ణుడు వెలసిన గురువాయూరు క్షేత్రం. గురువాయూరు క్షేత్ర దర్శనం తిరుపతి క్షేత్ర దర్శనంతో సమానం. ఆ బాలకృష్ణుడిని కూడా దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో వారి మొక్కుబడులను అనుసరించి తిరుపతి దర్శనం కూడా చేసుకుని వెంకన్నకు మొక్కులు చెల్లించుకుని తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ స్వస్థలాలకు చేరుకుంటారు. స్వస్థలాలకు చేరుకున్న భక్తులు ఏ విధంగానైతే గురుస్వామి చేతుల మీదుగా మాలాధారణ చేసుకున్నారో వీలున్నంత వరకు అదే గురుస్వామి చేతుల మీదుగా మాలా విసర్జన చేసుకోవడం ఎంతో మంచి సంప్రదాయం. శబరిమల యాత్ర అందరికీ పరిపూర్ణంగా జరగాలని, సర్వేశ్వరుడు శబరిగిరినాథుడు అందరినీ ఆయురారోగ్యశ్వర్యాలతో అనుగ్రహించాలని ఆ సర్వేశ్వరుణ్ణి అందరం ప్రార్థిద్దాం. శబరిమల శ్రీధర్మ శాస్తావే శరణమయ్యప్ప. శబరి యాత్ర సంపన్నం సుసంపన్నం. స్వామియే శరణమయ్యప్ప. మణికంఠ మహాశాస్త మారుతాయ మంగళం, శంకరాచ్యుతామరేంద్ర వందితాయ మంగళం. మణికంఠ మహాశాస్త్ర
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతిః 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 హరిః ఓం తత్సత్.